నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ అందుకు సిద్ధంగా ఉన్నారా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేసీఆర్ సుడిగాలి పర్యటనలు బీజేపీపై వార్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట ఇవన్నీ ముందస్తు సంకేతాలా కేసీఆర్ ఎన్నికల వ్యూహంతోనే కదులుతున్నారా విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా ఎన్నికల గోదాలోకి దిగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ముందస్తు గంటలు స్పష్టంగా కనబడుతున్నాయి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విపక్షానికి చెందిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రకటించడం జోగ్లాంబాగ్ అద్వాల్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారు రానున్న ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే నోరు జారారా లేక అధిష్టానం చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో రెండు లక్షల ఆరు వేల కోట్లతో రెండు వేల ఇరవై రెండు మూడు బాహుబలి బడ్జెట్ పెట్టడమే కాకుండా సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి జనరంజక బడ్జెట్ కు తీర్చిదిద్దారు కేసీఆర్ ఈ బడ్జెట్ లోతుల్లోకి వెళ్తే ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తు వ్యూహంతోనే ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు చెప్తున్నారు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య మెజార్టీ సాధించారు పంతొమ్మిది లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒక ఏడాది ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లాడు ఆయన రచించిన వ్యూహంతో టీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరగాలి కానీ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది లోక్సభ ఎన్నిక తో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు చూడాల్సి వస్తుందని విశ్లేషిస్తున్న కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు అందుకే బడ్జెట్లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి యాభై ఏడేళ్ల పైన అందరికీ ఆసరా పెన్షన్లు సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ల కోసం పన్నెండు వేల కోట్లు దళిత బంధుకు పదిహేడు వేల ఏడు వందల కోట్లు మన ఊరు మనబడికి ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఎస్టీల సంక్షేమం కోసం పన్నెండు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు పట్టణ ప్రగతి కోసం ఒక వెయ్యి మూడు వందల తొంభై నాలుగు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు బ్రాహ్మణుల సంక్షేమం కోసం నూట డెబ్బై ఏడు కోట్లు పల్లె ప్రగతికి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు కేటాయించారు ఇదంతా చూస్తుంటే ముందస్తు ఎన్నికలు అనివార్యమంటున్నారు దీనికి తోడు కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు బీజేపీ నేతల విమర్శలను ఆరోపణలను గతంలో పెద్దగా పట్టించుకుని కేసీఆర్ ఇప్పుడు బీజేపీ అంటేనే అంకి మీద గుగ్గులం అవుతున్నారు బీజేపీ నేతలను మోదీ నుంచి మొదలుకొని బండి సంజయ్ వరకు ఉతికి ఆరెస్ చేస్తున్నారు జిల్లాల పర్యటనలో వేగం పెంచారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు సభలు పెట్టి తన పదునైన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సో కేసీఆర్ కదలికలు చూస్తుంటే రెండు వేల ఇరవై మూడులో ముందస్తు ఎన్నికలు పక్కాగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ థ్యాంక్ యూ